గత కొద్ది కాలంగా ప్రభాస్ పై బాలీవుడ్ యాక్టర్ అర్షద్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపిన సంగతి తెలిసిందే. ఒక పాడ్కాస్ట్ లో కల్కిలో ప్రభాస్ ఒక జోకర్ లో ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అర్షద్ వ్యాఖ్యలు కేవలం తనను తాను హైలైట్ చేసుకోవడానికి అని, ప్రభాస్ పేరెత్తే అర్హత తనకు లేదని సోషల్ మీడియా వేదికగా హోరెత్తింది. మామూలు ఆడియన్స్ నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఈ వివాదంపై స్పందించారు. అయితే ఈ వివాదం అర్షద్ వర్సి క్లోజ్ చేయాలనుకున్నాడు. రీసెంట్ గా జరిగిన ఐఫా ఫిల్మ్ ఫెస్టివల్ లో అర్షద్ వర్సి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ గొప్ప నటుడని, అది ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ప్రభాస్ గురించి ఎలాంటి విమర్శ చేయలేదని, కల్కీలో అతని పాత్ర మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఉంటుందని ఊహించుకున్నా. కానీ అది అలా లేకపోవడంతో పాటు అతని క్యారెక్టర్ ఒక జోకర్ తరహాలో ఉందని మాత్రమే కామెంట్స్ చేశానని తెలిపాడు. నేను సినిమాలోని పాత్ర గురించి కామెంట్స్ చేశానే తప్ప ప్రభాస్ పై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదని, తనపై కావాలని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసి తనను దిగజార్చాలనుకుంటున్నారని తెలిపాడు. ప్రభాస్ ను తాను కూడా అభిమానిస్తున్నానని చెప్పారు. విషయం ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఓ అభిప్రాయం ఉంటుంది. గొప్ప నటులు ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు బాధపడతారు అని తన అభిప్రాయాన్ని తెలియచేశారు. ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని, వివిధ భాషలకు చెందిన నటీ నటులందరూ కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రంతో అర్షద్ వర్సి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జాలీ LLB 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. See, everybody has their own point of view. People like to make little noise. I spoke about a character, not the person. Exactly. Not the person. He is a brilliant actor and he's proved himself over and over again. We know about it. But when I give a bad character to a...